బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019 లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బై బై చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా జెడ్పీటీసీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబా అని కూడా చెప్పారు అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు పాపం 1995 లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు ఇటువంటి నాయకులు మన రాజకీయాలలో ఉండడం ఇదేం కర్మరా బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటా ఉన్న పరిస్థితులు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తాను రాజకీయాలలో ఉండాలంటే అసెంబ్లీకి తాను వెళ్ళాలంటే తనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే సరే సరే లేదంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి బాబు ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు చివరికి తాను కుప్పంలోనే గెలవలేనన్న భయం నిరాశ నిస్పృహతో ప్రతి మాటలోనూ తన భయం కనిపిస్తా ఉంది నిస్పృహ కనిపిస్తా ఉంది తన ప్రతి మాటలోనూ కనిపిస్తుంది తాను చేసే ప్రతి చేష్టలోనూ కూడా ఇదే కనిపిస్తా ఉంది అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి మనుషులను చూసినప్పుడు ఆయన ప్రవర్తిస్తా ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు సెల్ ఫోన్ టవర్ మీద నుంచి దూకేస్తానంటారు రైలు కింద తలకాయ పెట్టేస్తామంటారు పురుగుల మీద పురుగుల మందు తాగేస్తామంటారు ఇదే టైప్లోనే ఈ అధికార భగ్న ప్రేమికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని బెదిరిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ మంచి చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారన్నది కానీ ఎందుకు ఓటు వేయాలన్నది కానీ ఈ బాబు లేదా ఈ దత్తపుత్రుడు చెప్పడు ఎందుకంటే చెప్పేదానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదు కానీ ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారు అని అంటే కేవలం వాళ్ళకు సంబంధించిన 4 పేపర్లు 4 టీవీలు ఒక ఆంధ్రజ్యోతి ఒక ఈనాడు ఒక TV5 ఇలాంటి వాళ్ళందరితోనూ వీళ్ళందరూ కూడా దోచుకో పంచుకో తినుకో అని ఒక ఒప్పందం చేసుకుని
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఆయన దోచుకోవడం, ఆ దోచుకునింది వీళ్ళందరితో కూడా పంచుకొని తినడం అలా చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గురించి ఏమీ మాట్లాడరు, ఏమీ రాయరు, ఏమీ చూపరు. చివరికి ప్రశ్నిస్తానని చెప్పి చెప్పే కొందరు ప్రశ్నించడం కూడా ప్రశ్నించరు. ఇలాంటి వారందరినీ చూసినప్పుడే ఇదేం కర్మరా బాబు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయి అని చెప్పి అనిపిస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.